ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, ఒంగోలు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం రిటర్నింగ్ అధికారి ఏఎస్ దినేష్ కుమార్కు ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం సుధాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరూ స్థానికేతరులేనని, వారికి స్థానిక సమస్యల పట్ల అవగాహన లేదని అన్నారు. తాను స్థానికుండని, జిల్లాలోని సమస్యల పట్ల తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. జిల్లాలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేవని, గత 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఒంగోలు నగరంలోని త్రాగునీటి సమస్య పరిష్కరించడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తానని అన్నారు.
తిప్పోవాలి, అభివృద్ధి కావాలి, త్వరగా పిడిపోవాలి, ప్రజాస్వామ్యం రావాలి, మళ్ళోసారి తెలంగాణ అభివృద్ధి కావాలి, సంక్షోభం పోవాలి, సంక్షేమం కావాలి, పీడకాలం పోవాలి, మంచి రోజులు రావాలి, రాష్ట్రం చల్లక పాలించండి, కాంగ్రెస్ కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలి, చేతి అన్నదాతనెప్పుడు చేరదీసిన పార్టీ,
పేద ప్రజలా, పేద ప్రజలా, పేద ప్రజల మెప్పు పొందిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒంగోలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిని ఇదా సుధాకర్ రెడ్డి అని నేను ఈరోజు 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా విన్నవించుకునేది, ఈ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా వాసి కాదు, ఆయన ప్రకాశం జిల్లా గురించి కూడా ఈరోజు వరకు ఏ గ్రామం ఎక్కడుంది, అసలు ఏ నియోజకవర్గం ఎక్కడుంది అనేటువంటి పరిస్థితి కూడా ఆయనకు తెలియదు. ఆయన ఎక్కడో 300 కిలోమీటర్ల అవతల నుంచి మరి ఈరోజు ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఆయన మీద ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకొని వాటిని కబ్జా చేశాడనేటువంటి కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. మరి ఇవే కాకుండా మరి రెడ్ శాండీలకు సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మరి ప్రజలు ఆలోచించి లోకల్గా ఉన్నటువంటి నేను, అలాగే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఈయన గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా అంటే దాదాపు 20-25 సంవత్సరాలు ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఒంగోలుకి అభివృద్ధి చేసిందంటే ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటుకి అభివృద్ధి ఆయన చేసినటువంటిది శూన్యం. ఆయన వ్యాపారాలు ఆయన పర్సనల్గా ఏదైనా ఉంటే చూసుకొని వెళ్తాడే తప్పితే ఆయన ఒంగోలు పార్లమెంటుకి ఈరోజు వరకు కూడా ఒక అభివృద్ధి చేసినటువంటి ఘనత లేదు. అలాగే ఒక కంపెనీని కానీ ఒక ఇండస్ట్రీని కానీ యువతకి కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక కర్మాగారాన్ని కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఆయన ఈరోజు వరకు చేయలేకపోయారు. ఆయన కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. మరి దౌర్భాగ్యం ఇది. ప్రకాశం జిల్లాలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. మరి ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పటికైనా సరే చైతన్యవంతులై లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థినైన నన్ను ఇదా సుధాకర్ రెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను హస్తం గుర్తు మీద. మరి నేను 25 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలులోనే పుట్టాను నేను. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. మరి నా చదువు చిన్నతనం నుంచి ఒంగోలులోనే చదివాను. హై స్కూల్ స్టడీస్ కూడా పివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. మరి శర్మ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది, ఇంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత లా కూడా నేను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ. మరి ఆంధ్ర యూనివర్సిటీలో చేయడానికి రీజన్ నేను ఇండియన్ ఆర్మీలో కొంతకాలం నేను పనిచేయడం జరిగింది. అందుకని ఇండియన్ ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేసి ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ అంటే ఆంధ్రకేసరి దీంట్లో ఉండేది ఆ ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ, లా కాలేజీలో లా పట్టా పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కోర్టులో కూడా కొంతకాలం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంటే ప్రకాశం జిల్లాతోటి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అవినాభావ సంబంధం, ప్రజలతోటి ఈ 25 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉండి యువజన కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. కనుక ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రజలతోటి సంబంధించినటువంటి ఆ అవినాభావ సంబంధం అనేది నాకు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఇండియా కూటమి అభ్యర్థులు అలాగే వామపక్ష నాయకులతోటి కానీ ప్రజాపక్షమైనటువంటి పార్టీలు అన్నిటితో కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమించినటువంటి పరిస్థితి కూడా నాకు ప్రకాశం జిల్లా సమస్యల మీద చాలా అవగాహన ఉంది. అలాగే కేవలం
రెడ్డి ఆధిపత్యం పోతుంది, మరి మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఒంగోలు పార్లమెంటు రెడ్ల చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి ఏకైక ఒక దురాలోచనతోటి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం మారుమూల గ్రామాలు అయితేనేమి, గిద్దలూరు మారుమూల గ్రామాలు అయితేనేమి ఈరోజు కూడా ఒంగోలు పార్లమెంట్ ఒంగోలు జిల్లాలో ఉంచడం అనేది చాలా దారుణం. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ పార్లమెంటును అలాగే ఉంచుదాం, పశ్చిమ ప్రాంత ప్రజలకి అన్యాయం అయినా పర్లేదు, వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినా న్యాయం జరగకపోయినా పర్లా, మనకు మాత్రం న్యాయం జరిగితే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఈరోజు ఉన్నటువంటి సమస్యలను చూసుకుంటే, ఒంగోలులో చూసుకుంటే త్రాగునీరు ఇస్తామని చెప్పేసి చెప్పారు రోజు, ఈరోజు వరకు అది అమలైంది లేదు. లాస్ట్ టైం ఎన్నికల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు, అది లేదు. మరి వ్యాన్ పిక్ క్యారిడార్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏదీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి 100,000 రూపాయలు ప్రతి పేద మహిళకి కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 100,000 రూపాయలు ఇస్తాము, నెలకి 8,333 రూపాయలు ఇవ్వటం ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అలాగే రైతుకి 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ యువతకి ఏటా 30 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, షర్మిలారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేస్తున్నారు. మరి షర్మిలారెడ్డి గారు అయితే రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాటిని భర్తీ చేస్తామని, ఈరోజు కూడా వాటిని భర్తీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పేసి ఆమె మాట ఇవ్వడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు అయితే ఇచ్చినటువంటి 30 లక్షల ఉద్యోగాల్లో మహిళలకి 50% ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ని పల్లెలకే కాకుండా పట్టణాలకు కూడా వర్తించి అది 200 రూపాయలు ఉన్నటువంటి రోజువారి కూలీని కనీస మద్దతు ధర కనీస వేతనం 400 రూపాయలు పర్ డే చేస్తామని చెప్పేసి కూడా మరి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, సిమ్లారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ ఎన్నో KG-PG దేశవ్యాప్తంగా కూడా ఉచిత విద్యని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానంది. 500,000 రూపాయలు ఇల్లు లేనటువంటి పేదలకి 500,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్పింది. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా చూసుకుంటే మరి రాష్ట్రంలో కూడా 200,000 ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల కిందనే మరి ఇవ్వటం జరిగింది. మరి ఎన్నో ప్రయోజనాలతోటి కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా ప్రజలకి, అసంఘటిత కార్మికులకి, అందరికీ అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చేరువయ్యేటట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. మరి మనకి రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, మరి కడప ఉక్కు కర్మాగారం కావాలన్నా, బుందేల్ఖండ్ ప్యాకేజీ, వెనుకబడినటువంటి 7 జిల్లాలకి కూడా ప్యాకేజీ సక్రమంగా పూర్తిగా అమలు కావాలంటే, మరి విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి కావాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే, యువతకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కు కూడా ప్రైవేటు పరం కాకుండా ఉండాలంటే మరి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. మరి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు మేము అధికారంలో రాగానే ముస్లిం మైనారిటీలు రిజర్వేషన్ తీసేస్తాం, ఎంత నిసిగ్గా మాట్లాడుతున్నారండి బీజేపీ నాయకులు. ఒక వర్గాన్ని, ఒక మతాన్ని వాళ్ళు ఒక వర్గం మీద, ఒక మతం మీద దాడి చేస్తూ మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అనటం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే ఒక సిఐని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల ముందు ఒక ముస్లిం కమ్యూనిటీ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన చెప్పడం అనేది ఒక విషయాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అంటే హిందువుల మెడల్లో నుంచి పుస్తెలు లాక్కొని వెళ్తారనేటువంటి ఒక ప్రధానమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలేనా అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఇటువంటి రెచ్చగొట్టి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి మరి ఒక భావదారిద్యంతో పోతున్నటువంటి వ్యక్తులకి ప్రధానం చేసుకుంటారో, లేదా ఒక సమిష్టిగా ఉండి లౌకికవాద సిద్ధాంతంతో మరి భావితరాలకు కూడా భారతదేశ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందించేటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వెళ్తుంది, మరి దాన్ని ఆదరిస్తారు ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లేసి అసెంబ్లీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.